మెదక్ జిల్లా టేక్పాల్ మండల కేంద్రంలోని చౌరస్తాలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావుపై మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. టేక్మాల్ ప్రధాన చౌరస్తాపై మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ, నీ స్వార్థం కోసం మైనంపల్లి హనుమంతరావు నీ కొడుకు కోసం మెదక్ ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశిస్తున్నారని, పార్టీ టికెట్ ఇవ్వకపోతే మంత్రి హరీష్రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తావా, నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడివా అని మండిపడ్డారు. మైనంపల్లి హనుమంతరావు వెంటనే మంత్రి హరీష్రావుకు, ముఖ్యమంత్రి కేసీఆర్కి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్ సత్యనారాయణ, జిల్లా యువత కార్యదర్శి నాయకోటి భాస్కర్, పార్టీ నాయకులు కిష్టయ్య, సాయిలు, కిషన్, వశీం, సీను, రాజు, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఒకసారి ఆలోచించాలి, ఒక పదవి వచ్చిన తర్వాత కొంచెం సంతృప్తికరంగా ఉండి పార్టీ అధిష్టానాన్ని నిర్ణయాన్ని కట్టుబడి ఉండి మరి ఆ పరిధుల్లోనే మరి నడిస్తే బాగుంటుండే. కానీ గౌరవనీయులు మీరు, మరి ఈ విధంగా మీరు చిన్నపిల్లవాళ్ళగా ఇష్టం వచ్చినట్టు కారు కూతలు హరీష్ అన్న గారి మీద కూయడం అనేటటువంటి సరి అయినది కాదు. హరీష్ అన్న ఎవరో కాదు, ఉద్యమ నాయకుడు. పొద్దున్న నుంచి రాత్రి మగలు ఆహార నిశ్చలు కష్టపడి పేద ప్రజల కోసం పోరాడి కేసీఆర్ గారి కనుసన్నలో మెదిలి మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేసినటువంటి హరీష్ అన్న మీద నువ్వు ఈ విధంగా అశ్లీల పదాలు వాడడం అనేటటువంటిది సరి అయింది కాదు. దయచేసి ఒకసారి గతాన్ని గుర్తు చేసుకో. లక్ష్మీనగర్ లోపల నీవు ఈ పార్టీలో లేనప్పుడు, తెలంగాణ ఉద్యమంలో కూడా కట్టెలు రాళ్లు పట్టుకున్నప్పుడు ఉద్యమకారులుగా ఉండి టేక్మాల్ మండల నుంచి మేము తండోపదండాలుగా తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఈనాడు మరి మధ్యంతరంగా తెలంగాణ వచ్చాక ఈ పార్టీకి వచ్చి నీకు మా కేసీఆర్ గారు గౌరవంతో నీకు ఎమ్మెల్యే ఇస్తే ఈరోజు నీ కొడుకు కడిగావు, రేపు పొద్దున ఇంకా అంటే మీకు సరిపోతలేవా? ఎందరో ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకి ఏ పదవులు లేకున్నా కానీ పార్టీని వదిలిపెట్టకుండా క్రమశిక్షణతోటి నిరంతరం కేసీఆర్ గారి ఆదేశాలను, హరీష్ అన్న గారి ఆదేశాలను, కాంతన్న గారి ఆదేశాలను పాటిస్తూ మరి పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు.